హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది పిల్లలకి మనం లంచ్ బాక్స్లోకైనా లేదా టిఫిన్ బాక్స్లోకైనా పెట్టించేసేయచ్చు మనం ఒక్కసారి పిండి కలుపుకుంటే చక్కగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను వెడల్పాటి బౌల్ ని తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మనకి ఏ వంట అయినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అండి రెండు కప్పుల బియ్యపిండికి ఇక్కడ నేను రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను దీంట్లోనే ఒక క్యారెట్ని తీసుకొని సన్నగా నీట్గా తురుముకున్నానండి ఈ క్యారెట్ మొత్తాన్ని కూడా తురుమిని దీంట్లోకే వేసేద్దాము పిల్లలు కూరగాయలు ఇలాంటివి తినరంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలాగ బ్రేక్ఫాస్ట్లో కలిపి పెట్టేస్తే టేస్టీగా తింటారు అలాగే ఏదైతే కప్పుతో నేను బియ్య పిండిని తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను అరకప్పు సగ్గు బియ్యాన్ని కూడా నీళ్ళని వేసుకొని కనీసం ఒక మూడు గంటల పాటు బాగా నానేలాగా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ముందు రోజు రాత్రి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి అవి కూడా బాగా వేడిగా ఉన్న నీళ్ళని వేసుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది మీకు కొలత అర్థమైందా అండి రెండు కప్పుల బియ్య పిండిని తీసుకుంటే ఒక కప్పు వేడి నీళ్ళని యాడ్ చేసుకున్నాము ఒక చుక్క ఎక్కువ పట్టవు ఒక చుక్క తక్కువ పట్టవు పర్ఫెక్ట్గా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఉండ చుట్టాలండి మనకి వీటిని ఒత్తుకోవటానికి ఇక్కడ నేను ఆడే ఎకోబేక్ ఫుడ్ పేపర్ ని వాడుతున్నాను దీన్ని వాడటం వల్ల మనకి నూనె రాసి ప్లాస్టిక్ కాగితాల మీద వేసి ఒత్తుకునే అవసరం లేకుండా ఇలాగ నీట్గా కెమికల్ ఫ్రీ లాగా బటర్ పేపర్ తోటి మనం వాడుకోవచ్చు చేతులకి కొంచెం నీళ్ళ తడిని అతుకొని మనం ఎంతైతే పల్చగా కావాలనుకుంటామో అంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం మందంగా చేసుకోండి సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూడండి రెడీ అయిపోయింది కదా రొట్టె ఇప్పుడు మనం దీన్ని పెనం మీదే కాల్చుకుందాము ఎక్కువ నూనె అవసరం లేకుండా ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల నూనెతోనే దీన్ని కాల్చేస్తున్నానండి ఎప్పుడైనా కానీ ఇలాంటి రెసిపీలు చేసుకునేటప్పుడు ముందు పెనానికి నూనె రాసి దాని తర్వాత ఇలాగ మనం వేసుకుంటే చక్కగా ఊడొచ్చేస్తాయి చూడండి బటర్ పేపర్కి ఏ కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో అలాగే మనకి చాలా యూస్ఫుల్ అండి ఈ పేపరు ఒక్కసారి మనం వాష్ చేసుకొని మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇలాగా మనం ఒకవైపు నూనెని వేసుకొని చక్కగా కాల్చుకొని దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా కాల్చుకుందాము రెండు వైపులా కూడా చూడండి మనకి ఇలాగా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ పెనం మీద స్మోకీ ఫ్లేవర్ తోటి ఆ సగ్గుబియ్యం అనేవి కాలి మనకి రొట్టె రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే రొట్టె అనేది చాలా బాగా కాలుతుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది దీంట్లోకి మిరపకాయల పచ్చడి కానీ లేదా టమోటా పచ్చడి కానీ ఏదైనా ఊరగాయ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుందండి ఎంత మెత్తగా ఉంటుందంటే మనం ట్రావెలింగ్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయలు ఒక్కటి స్కిప్ చేసి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటే మనకి రెండు రోజులైనా కూడా పాడవ్వకుండా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి నా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్